सबसे मजबूत कार्यक्रम मोडी गारु आ कार्यकर्ता उद्देश्य मोडी गारु माटने विषय अंदर तेलिसिंदे मोडी गारि योक्क भाषण वाल कार्यकर्ता का स्फूर्ति निपिंदि धैर्यानि उत्साह निपिंदि बट निन्ना अक्कड मोडी गारि स्फूर्ति पोंदिन कार्यकर्तलंदरू पोलिंग बूथ पार्टी सिद्धं चेयडानिकि वाला దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఇంకో రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి ఇట్లా మండలాల వారీగా అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను పంపించడం జరుగుతున్నది గతంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా అందరూ దేశమునటువంటి జాతీయ నాయకులు గాని ఎక్స్ ఎంపీస్ గాని ఎక్స్ మినిస్టర్స్ గాని సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి పోయి పార్టీ కార్యకర్తలతో మాట్లాడి సూచన సలహాల విషయం అందరికీ తెలిసింది అదే విధంగా ఇలా మండలాల వారీగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులను అడి పంపించి బూత్సాలో పార్టీని స్ట్రెంథన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పడేశాం దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 6 నుంచి 700 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చారు ఇలా మంచిర్యాలలో అక్కడ నాయకులు రిసీవర్స్ కూడా వాళ్ళను కాజీపేట కూడా అక్కడ నాయకులు వాళ్ళని స్వాగతించారు సికింద్రాబాద్ స్టేషన్లో కూడా మేము అందరం కూడా వాళ్ళని స్వాగతించి వారికి ఏవైతే బాధ్యత అప్పగించినో మండలాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం మన అడ్డగారిని అడిగి చెప్తాము నేను లేకుంటే మీకు మన అడ్డగారికి ఇట్లా మీకు ఫోన్ చేస్తే వెంటనే నాకు చెప్పండి మీరు వేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి మీరు వేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి ఇప్పుడు చెప్పి చూసి 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 మాకు మా కార్యకర్తకు అలవాటు అయిపోయింది చెప్పి చెప్పి చూపండి చూపండి మీకు అలవాటు అయిపోయింది మరి 3 సంవత్సరం నుంచి నిప్పేడవే పొగడవే సంవత్సరం నుంచి పెడుతున్నారు మరి మీరు నిప్పేడవే పొగడవే కేసీఆర్ లాంటి మూర్ఖులు ఏంటంటే వాళ్ళ పార్టీని వాళ్ళు చూసుకోరు పక్క పార్టీ వాళ్ళు ఏ విధంగా పొగబెట్టాలి ఏ విధంగా మోసం చేయాలి కుట్ర చేయాలి చెప్పి ఫస్ట్ కేసీఆర్ అంటేనే కుట్రలకు కుతంత్రాలకు మారు పేరే కేసీఆర్ ప్లస్ వాళ్ళ పార్టీ వాళ్ళ కొడుకు ఇంకా వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా చూసిరారు నాకు ఒక టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ కొడుకు ఫేస్ చూసిరు కదా కేసీఆర్ కొడుకు భాష చూసిరు కదా కేసీఆర్ కొడుకు ఫేస్ లో అహంకారం చూసిరు కదా బట్ వాళ్ళ కుటుంబానికి అహంకారం చూసిరు నిన్న మనం పైసలు అధికారం బట్ వీళ్ళు ఇతర వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు అడుగుకోకుండా ఇతర పార్టీలు ఏ విధంగా కుట్ర లేపాలని చూస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మేము పట్టించుకోము మేము ఆదినాయకత్వం మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క ఆదేశాన్ని శిరస వహించే వ్యక్తులం మరి దయచేసి అటువంటి ప్రచారం చేయకుండా మంచిది నా రిక్వెస్ట్ అది ఇప్పటికే ఏం సమాచారం లేదు తప్పకుండా జూలైలో మా ప్రయత్నం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ జరిగింది డేట్ డిసైడ్ చేయాలి నిన్న ఈటల రాజేందర్ మీద సుపారి గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేసిందని ఆరోపణలు చేశారు దాని మీద మీ ఇంతవరకు ఖండన కూడా లేదనేది ఒక తప్పకుండా దాని మీద విచారణ జరపాల్సిందే ఎవరైతే దీన్ని కుట్ర చేసారో ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిందే దాని న్యాయ విచారణ జరపాల్సిందే ఎందుకంటే గతంలో కూడా నా మీద దాడులు జరిగినాయి రాజాసింగ్ గారి మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు ధర్మపురి అరవింద్ గారి మీద దాడులు చేశారు మరి అనేక సందర్భాల్లో దాడులు చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు కాబట్టి వీటి మీద గతంలో మా మీద దాడులు చేసిన సందర్భంలో దాడులు చేసిన వ్యక్తులను వదిలిపెట్టి కుట్ర ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి మమ్మల్ని జైలు పంపి మమ్మల్ని అరెస్ట్ చేశారు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము నా ముఖ్యమంత్రి కొడుకు స్పందించాడు పాపం ఫస్ట్ అరెస్ట్ చేయి ఎవరు కుట్ర చేసిర్రో ఎవరు చేసిర్రో వాళ్ళని అరెస్ట్ చేయి ఫస్ట్ అరెస్ట్ చేస్తే నీ మాట ఊరించుకుంటా మాటలు చెప్పి నీ అయిపోయినటువంటి మాటలు చెప్పి వాళ్ళు నమ్మడు తప్పకుండా ఫస్ట్ ముందుగా ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాలి భద్రత ఇవ్వాల్సిందే భద్రత గురించి ఇప్పుడే స్పందించేవాడు దీన్ని స్పందించిన రాష్ట్ర కేంద్రం స్పందిస్తుంది మేము స్పందిస్తుంది నిన్న రాత్రే జరిగింది అరుణ్ చూగేమో
అందుకే చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయింది చూపండి మీకు అలవాటు అయిపోయింది ఇన్ని మాకు అలవాటు అయిపోయింది అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయి ఒక ప్రాంతానికి సంబంధించి మధ్యప్రదేశ్లో వేరే ప్రాంతానికి సంబంధించి ఢిల్లీలో సౌత్కి సంబంధించి అన్ని ఈ రాష్ట్రాల అధ్యక్షులు సంఘటన మంత్రుల యొక్క సమావేశము 8వ తారీఖు నాడు హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి జాతీయ నాయకత్వం సూచించింది దానికి అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాం।